దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరపైకి తీసుకొచ్చిన RRR సినిమా ఎలాంటి రికార్డును క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్తో పాటు రామ్ చరణ్ ఇద్దరూ కూడా ఫ్యాన్ ఇండియా మార్కెట్లో వారికంటూ ఒక స్టార్ ఇమేజ్ను అయితే సంపాదించుకున్నారు. అయితే ఇదే తరహాలో మరిన్ని మల్టీస్టారర్ సినిమాలు పానిండియా ప్రాజెక్టులుగా వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తోనే ఒక అగ్రదర్శకుడు మరొక బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం అందుతుంది. ప్రస్తుతం రామ్ చరణ్ తన 15వ సినిమాతో బిజీగా ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు 250 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఆ సినిమా అనంతరం గౌతమ్ తెన్నూరి దర్శకత్వంలో మరొక సినిమా చేయబోతున్నారు మెగా పవర్ స్టార్. అయితే రామ్ చరణ్ గౌతమ్ తెన్నూరి సినిమా తర్వాత ఎవరితో చేస్తాడనే విషయంలో అయితే ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే లేదు. కానీ లిస్టులో అయితే బడా దర్శకులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇటీవల మరొక తమిళ దర్శకుడు కూడా ఆయనతో కొత్త ప్రాజెక్టుపై చర్చలు జరిపినట్లు సమాచారం అందుతోంది. దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందే కథ గురించి చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు, ప్రస్తుతం రామ్ చరణ్ 15వ సినిమాను డైరెక్ట్ చేస్తున్న శంకర్ అని తెలుస్తోంది. శంకర్ రామ్ చరణ్ 15వ సినిమా తర్వాత మరొక 2 ప్రాజెక్టులను పూర్తి చేయనున్నారు. మధ్యలో ఆగిపోయిన భారతీయులు 2 సినిమాతో పాటు హిందీలో రణ్వీర్ సింగ్తో మరొక సినిమా చేయబోతున్నారు. ఇక ఈ ప్రాజెక్టును అనంతరం ఆయన RRR కంటే హై రేంజ్లో మరొక మల్టీస్టారర్ సినిమాను తెరపైకి తీసుకురావాలని అనుకుంటున్నారట. దర్శకుడు శంకర్ సిద్ధం చేస్తున్న కథ ప్రకారం అయితే ఆ ప్రాజెక్టుకు దాదాపు 1000 కోట్లు ఖర్చు అవుతుందట. అండర్ వాటర్ సైన్స్ ఫిక్షన్ తరహాలో ఉండే ఆ కాన్సెప్ట్లో ఇద్దరు హీరోలు అవసరం కానున్నారట. ఇక రామ్ చరణ్తో పాటు మరొక బాలీవుడ్ హీరోని కూడా అనుకుంటున్నారు. అందులో ఎక్కువగా హృతిక్ రోషన్ పేరు వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే.